మనకి స్వాతంత్రం వచ్చి దాదాపుగా 77 సంవత్సరాలు అవుతా ఉంటే ప్రభుత్వాన్నే ప్రతి పేదింటి గడప యొద్దకు తీసుకువచ్చినటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా బడుగు బలహీన వర్గాల ప్రజలు వివక్షత లేకుండా, అవినీతికి తావు లేకుండా, లంచాలు లేకుండా ఎక్కడా కూడా అవినీతి అనేదే లేదు. వివక్షత చూపట్ల, కులం చూపట్ల, మతం చూపట్ల కనీసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓటు కూడా వేయకపోయినా సరే అర్హత ఉంటే వారికి సంక్షేమ ఫలాలు అందజేయమన్నారు. అదే జరుగుతూ ఉంది. 2019కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మా మా ప్రభుత్వం వస్తే, మనందరి ప్రభుత్వం వస్తే ఈ విధంగా చేద్దామని ప్రజల్లోకి వెళ్ళాడు. ఇప్పటికీ సంక్షేమ ఫలాలన్నీ కూడా 2,40,000 రూపాయలను డీబీటీ పద్ధతి ద్వారా నేరుగా అర్హులైన అక్క చెల్లెమ్మల అకౌంట్లోకి వేయడం జరిగింది. ఇంతకు మించి ఏ ప్రభుత్వం చేసింది 77 సంవత్సరాల్లో? ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఎక్కడా కూడా అవినీతి లేదు, లంచాలు లేదు, కులం లేదు, మతం లేదు, అర్హత ప్రామాణికంగా ఆఖరికి ఓటు కూడా వేయకపోయినా సరే అర్హత ఉంటే అందజేయమన్నాడు. 2019 ముందు మేము వస్తే ఈ విధంగా చేద్దాం అన్నారు. ఇప్పటి వరకు ఏం చేశారన్నది ప్రజలకు చెప్పి ముందుకు వెళ్ళబోతా ఉన్నారు. వైనాట్ 175 అనేది సాధించబోతా ఉన్నారని చెప్పి రాష్ట్ర ప్రజలందరికి కూడా ఇవన్నీ ఆలోచించవలసిందిగా నేను ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను. ఆడుదాం ఆంధ్ర, మట్టిలోని మాణిక్యాల ప్రతిభను వెలికి తీయించడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అనే ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడం జరిగింది. ఈ ఆడుదాం ఆంధ్రలో ముఖ్యంగా 5 రకాల క్రీడలు ఉంచడం జరిగింది. క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అలాగే బ్యాడ్మింటన్. ఈ 5 రకాల క్రీడాకారుల్లోని మట్టిలోని మాణిక్యాల ప్రతిభను జాతీయ అంతర్జాతీయ వేదికలపై వాళ్ళని వాళ్ళ యొక్క సత్తాను చాటి చెప్పే వేదికే ఈ ఆడుదాం ఆంధ్ర. మన గురిజాల నియోజకవర్గ ఎమ్మెల్యే గురించి ఒక్కటే మాట్లాడుకుందాం. ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలలో 3,500 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఘనత ఎవరికూ లేదు. 3,500 కోట్ల రూపాయలలో దాదాపుగా 1,900 కోట్ల రూపాయలు నవరత్నాల ద్వారా నేరుగా అర్హులైన ప్రతి ఒక్కరి ద్వారా వస్తే దాదాపు 1,900 కోట్ల రూపాయలు, మెడికల్ కాలేజీకి 400 కోట్ల రూపాయలని, బైపాస్ రోడ్డు అని, తర్వాత మనకి జానపాడు పిడిగరాల రోడ్డుకు సంబంధించింది అది 52 కోట్లతో, రైల్వే గేటుకి పనులు కానీ, ఇప్పటికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 3 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మన కాసు మహేష్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో స్థాపించడం జరిగింది. మీరు ఒక్కసారి మీరు తెలుసుకొని ఏ విషయమైనా మీరు మాట్లాడితే బాగుంటుందనేది నా అభిప్రాయం. చేశాడు, 3,500 కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతూ ఉంది ఈరోజు నియోజకవర్గం. ఇది నియోజకవర్గ ప్రజలు కాదు, రాష్ట్ర ప్రజలు. దాదాపుగా పులివెందులతో పాటుగా ఈరోజు గురిజాల నియోజకవర్గం అభివృద్ధిలో పోటీ పడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ఎమ్మెల్యే గారు కాదు, 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గెలవబోతా ఉన్నారు. మళ్ళీ పేదల ప్రభుత్వం ఒకటే చెప్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, అగ్రకులాల్లోని పేదలందరూ కూడా నా వాళ్ళు అనే అతన్ను నెలలో మొదటి తారీఖును పెన్షన్ తీసుకునే చేతికర్ర పెట్టుకొని కూడా ఓట్లు వేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు. ఇక్కడ మహేష్ రెడ్డి గారు కూడా అఖండ మెజార్టీతో గెలుస్తాడని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను.